ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ పూట మరలా వాక్యం ద్వారా మనం కలుసుకోవటానికి క్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యముకై వందనాలు. ఈ సమయంలో అపోస్తలుల కార్యములో నుండి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయతలచ చూడండి. అపోస్తల కార్యం 1:4 ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేదారు అనెను. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన అనేకులను పిలిచి శిష్యులను పేరు పెట్టి అనేకులకు సువార్త, రాజ్య సువార్త, పరలోక రాజ్య సువార్త ప్రకటించి సూచిక్రియలు చేసి అద్భుతాలు చేసి ఎన్నెన్నో అద్భుత కార్యములు జరిగించి మృతులైన వారిని సైతము లేవనెత్తి ఇలాంటి కార్యములు జరిగించి ఆ తదుపరి ప్రియులరా ఆయన చెప్పినట్లుగా ఆయన శిలువ మరణం పొందిన తర్వాత తిరిగి పునరుద్ధానుడై లేచినప్పుడు చూడండి ఇక్కడ ఒక మాట ఆయన చెప్పుచున్న మాట. ప్రియమైన శిష్యులను కలుసుకుని చెప్పుచున్న మాట, కలుసుకొని ఒక వ్యక్తి వల్లే కలుసుకొని పునరుద్ధాన శరీరముతో కలుసుకొని మీరు యెరూషలేము నుండి వెళ్ళక ఎటు వెళ్ళవద్దు వద్దు, నా వలన మీరు వినినట్లుగా తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టుకోనండి, తండ్రి వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుకోండి, యెరూషలేము నుండి వెళ్ళక ఎటు వెళ్ళక కనిపెట్టుకోనండి, మీరు పరిశుద్ధాత్మను పొందుతారు, ఆదరణకర్తను పొందుతారు, పరిశుద్ధాత్మనే బాప్తిస్మగా పొందుతారు అనే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజున యెరూషలేము నుండి వెళ్ళక, యెరూషలేము యొక్క ఔన్నత్యము ఈరోజున మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నా ప్రేరేపణ. వాక్యం ద్వారా ఈరోజున కొన్ని మాటలు, ఆత్మీయ విషయాలు మరి పంచుకోవాలని దేవుని చేత ప్రేరేపించబడిన మాటలు ఏమిటంటే, యెరూషలేము నుండి, యెరూషలేము అనగా మహారాజు పట్టణం, యెరూషలేము అనగా అది సమాధాన పట్టణం, అది శాంతి నిలయం, యెరూషలేము సంఘానికి పో సూచన. ఆమేన్. ఈరోజున దేవుని బిడ్డలు సంఘము అనే యెరూషలేములో శాంతి ఉందని, సమాధానం ఉందని, నెమ్మది ఉందని, ఆదరణ ఉందని గొప్ప విషయం మనం తెలుసుకోవాలి. యెరూషలేము సంఘానికి సూచనగా వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాటలు కూడావే, మీరు యెరూషలేము నుండి ఎటు వెళ్ళవద్దు, మీరు కనిపెట్టుకుంటే గొప్ప ఆదరణ పొందుతారు, ఆత్మ పొందుతారు, నడిపింపు పొందుతారు, ఆనందం పొందుతారు, వాగ్దానం పొందుతారు, అభిషేకించబడతారు. ఎక్కడ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? యెరూషలేములో సహవాసానికి గుర్తది. యెరూషలేము అనుభవాలు చాలా, ఎన్నో విషయాలు చెప్పుకోదగిన విషయాలు ఎన్నో ఉన్నాయి. యెరూషలేము కొరకు ప్రార్థించండి, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించండి. ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవత్వానికి ఇవ్వబడిన ఒక పిలుపు, ఆహ్వానం ఏంటంటే యెరూషలేము కొరకు ప్రార్థించండి. అంటే భూమి మీద సంఘము అంత క్షేమదాయకమైనటువంటి అనుభూతి. డబ్బులో క్షేమం లేదు, విస్తారమైన పని పాటల్లో కూడా క్షేమం లేదు, విస్తారమైన స్నేహములో క్షేమం లేదు, సిరి సంపదలలో క్షేమం లేదు. ఈ మనుషుడు ఎన్ని కలిగి ఉన్నా, లోకమంతా కలిగి ఉన్నా క్షేమం లేదు, యెరూషలేము సంఘములో క్షేమం ఉంది. ఈ యొక్క మాటలో మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుతున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చునో, ఆ షాలేము రాజు మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెలకిసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు, ఆయన నీతికి
రాజు అనే శాంతికి రాజు అనే మాటలు. అంటే యెరూషలేము అనగా ఒక సంఘము, సంఘములో నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఇక్కడ కూడా ఒక మాట మనం చదువుతున్నాం, ఈ పరిశుద్ధ గ్రంథములో, ఈ న్యూ టెస్టమెంట్లో అబ్రహామును గురించి పరిశుద్ధాత్ముడు రాసేటప్పుడు ఏమని చెప్పారో చూశారండి. రాజులను సంహారం చేసి, శత్రువులను కాదు శత్రు రాజులను, అప్పుడు ఏం జరిగింది, సంహారం చేసి ప్రియమైనటువంటి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామునకు దేవుడు ఎంత జయమిచ్చాడో అదే విధముగా ఆయన కూడా దేవునికి దశమాంశం ఇచ్చాను, నాయందు మీరును మీయందు నా మాట నిలిచి ఉన్న ఎడల. చూసారండి ఎంత అనుబంధం ఇది, ఎంత అభిమానము, ఎంత అనుబంధము. ఒక సృష్టికర్త అని దేవుని మానవులకు ఇచ్చే ఒక విజయము, ఒక జయము, పాపం మీద ఒక జయము, లోకం మీద ఒక జయము, నీతితో ఒక సంబంధము, ఆత్మతో ఒక సంబంధము, పరలోకపు దేవునితో ఒక అనుబంధము కలిగి ఉండే ఒక గొప్ప ప్రక్రియ. కనుకనే యెరూషలేమునకు రండి, సంఘానికి రండి, సహవాసానికి రండి, సంఘములో చేర్చబడండి, అక్కడ శాంతి ఉంది, నెమ్మది ఉంది. అక్కడ మీరు కనిపెట్టుకోవాలి, అక్కడ కనిపెట్టుకోవాలి. ఎక్కడెక్కడో మీరు ఆత్మను పొందలేరు, ఎక్కడెక్కడో మీరు నెమ్మది పొందలేరు, పాపక్షమాపణ మీరు పొందలేరు. ఒక సహవాసము, సంఘము, యెరూషలేమనే ఒక సహవాసం క్రమంలోనే ఒక ఉన్నతమైన స్థితిని మనము కలిగి ఉంటామని మీరు గుర్తించాలి. అందుకొరకే సహవాసాన్ని ప్రేమించండి, సంఘాన్ని ప్రేమించండి, మరి దేవుని సన్నిధిని ప్రేమించండి, దేవుని పరిచర్యలో మీరు వెంబడించండి. దీనిలో ఒకటి రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. చూసారండి సంఘములో మరి క్షేమం ఉంది. అపొస్తల కార్యము 9:31 ఇలాగూ రాయబడి ఉంది. ఏమనంటే అనుదినము సంఘము విస్తరించుచు క్షేమాభివృద్ధి పొందుచు సమాధానం కలిగి ఉండెను. దీనిలో ఒక మొదటి మాట, నువ్వు సంఘాన్ని అనుభవం కలుగుతున్నప్పుడు, ఆ నడిపింపులు ఉన్నప్పుడు క్షేమాభివృద్ధి సమాధానము కలుగుతుందంట అని. సంఘములో ఇరుకులు ఉండవని కాదు, సంఘములో ఇబ్బందులు ఉండవని కాదు, సంఘములో అంత ప్రేమనే నువ్వు చూడకపోవచ్చు, ఏమైనా కానివచ్చు. కానీ ఈ రోజున ఈ యెరూషలేములోనే మీరు కనిపెట్టుకుని అక్కడే ఉన్న ఎటు వెళ్ళొద్దు అని ప్రభు పునరుద్ధాన సందేశము. మీరు ఒకవేళ తొందరలు ఎక్కువయ్యి బయట పచ్చిక ఆకర్షణను బట్టి ఒక ఉన్నతమైన స్థితి పరిస్థితులను చూచి ఒక ఆకర్షించబడి లోతు వల్లే తప్పిపోతారేమో, రూతులాగా ఉపదేశం పొందండి. బోయాజు రూతుతో మాట్లాడారు, ఏమని, ప్రక్క పొలం పచ్చగా ఉందని ఆకర్షించి వెళ్ళవద్దు, ఈ యొక్క కోత కోయవారి వెనకే నువ్వు పరిగేరుకో, నువ్వు సర్వశక్తి గల దేవుని రెక్కల క్రింద నీకు విశ్రాంతి ఉంది, అక్కడే నీకు క్షేమం ఉంది, ఉపదేశం పొందాలి. దీనిలో మొదటి మాట ఏంటంటే క్షేమము అనుదినము పొందుచు సంఘ క్షేమాభివృద్ధిలో సమాధానం పొందుచు ఉన్నట్టు అనుభవం. అందుకొరకే ఈ దీనిలో మొదటి మాటలో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నా చూడండి. 2 Samuel 9:13 ఇలా రాయబడి ఉంది. ప్రియులరా, మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని 2 కాళ్ళు కుంటివి. ఇతడు ఎక్కడ చేర్చబడ్డాడు, ఇతడు రాజకుమారుడు కదా, ఇతడు యోనాతాను రాజకుమారుడు, ఒక రాజ కుటుంబికుడు, సంపన్న కుటుంబం కలిగిన వాడు, సమృద్ధి కలిగిన వాడు, ఎవరు లేరు. యుద్ధకాలములు అందరూ నశించిపోయారు. శివ అనే ఎవరో ఒక దాసుడు ఉన్నాడు, నమ్మకస్తుడు కాదు అతను కూడా. ఆస్తుంది కుంటివాడు, ఆస్తుంది ఒంటరివాడు, సకల సమృద్ధి ఉంది, ఆదరణ లేనివాడు, క్షేమము లేనివాడు, నెమ్మది లేదు. చూడండి ఇలాంటి వ్యక్తులకు ధనము నెమ్మదినిచ్చుద్దా, మరి ఐశ్వర్యము ఆదరణ ఇచ్చుద్దా,
దేవుడు చూడండి, ఇలాంటి వ్యక్తులు ఇతర సంపన్నుడే, రాజకుటుంబికుడే, తక్కువ లేనివాడే, ఒంటరివాడు, కొదువు కలిగిన వాడు, మరి అతనికి నెమ్మది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు రాజు ఆయన యొక్క ఉపకారపు బుద్ధి బట్టి అతడు పిలువబడినప్పుడు అతడు ఎక్కడికి చేర్చబడ్డాడు? మెఫీబోషెతు, అతడు కుంటివాడు కదా, ఆదరణ లేనివాడు కదా, దావీదు కుటుంబానికి ఒక శత్రు కుటుంబికుడు కదా. అయితే ఎప్పుడైతే దావీదు యొద్ద చేర్చబడ్డాడో, అలాగే మనము కూడా యేసుక్రీస్తునొద్దకు చేర్చబడినప్పుడు ఎంత ఆదరణ అండి, ఎంత గొప్ప ఉన్నతము. ఇతడు బలహీనుడైనా భక్తిహీనుడైనా అతడు ఎలాంటి వ్యక్తి అయినా చూడండి, రాజు బల్ల యొద్ద సదాకాలము, రాజుగారు బల్లది, అది భోజనపు బల్ల, అది సహవాసపు బల్ల, అదే యెరూషలేములో కాపురము, యెరూషలేము నివాసము. చూశారండి, మెఫీబోషెతు యెరూషలేములో ఎక్కడో ఉండేవాడు, లోదే బారు, ఏదో బారులో ఉండేవాడు, మాకీరింటి ఉండేవాడు. తన జీవితం వంకర జీవితం, కాళ్ళు లేవు, నడకలేదు, తినని మార్గములు లేడు. ఈ రోజున అట్లాగే ఉన్నారు ప్రజలు. సమృద్ధి ఉందనుకుంటున్నారు, మంచి కులం అనుకుంటున్నారు, మంచి ఐశ్వర్యం అనుకుంటున్నారు, మంచి పదం అనుకుంటున్నారు, నాకు రాబడి ఉందనుకుంటున్నారు, నాకేం తక్కువ లేదు అనుకుంటున్నారు, కానీ మార్గములు లేరు, దేవుని క్షేమములు లేరు. ఎక్కడ క్షేమం ఉందో అక్కడికి మనం నడిపించబడాలి. సుధమ కుమార క్షేమం అనుకున్నాడు లోతు, అది క్షేమము కాదు, అది అపాయము. అలాగే చూడండి, ఈ కుంటివాడు మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉన్నప్పుడు అతనికి బల్ల, సహవాసం బల్ల, రొట్టె బల్ల, క్రీస్తుతో ఒక అనుబంధం, ఒక నెమ్మది, సమాధాన బంధము దొరికింది. ఇంకో ధనవంతుడు చూస్తాం మనము, బర్జిలాయి. అతడు రాగలిగాడా? దావీదు అన్నాడు, రాజుగారు అన్నాడు, యెరూషలేములో నిన్ను నిలిపి పోషించేదను, ఏరు దాటి యెరూషలేమునకు రా, యెరూషలేమని సహవాసానికి రా. అతడు ధనవంతుడే, మంచి మనసు కలిగిన వాడే, కానీ సహవాసం అనేటువంటి క్రీస్తు ప్రభుతో సహవాసములకు వస్తే నెమ్మది ఉంది, క్షేమ అభివృద్ధి, ఆత్మకు రక్షణ ఉంది, పాప క్షమాపణ ఉంది, క్షేమం ఉంది అని రాగలిగాడా? అతడు ధనవంతుడే, నేను ఈ ఏరు దాటలేను, నాకు కూడా 80 సంవత్సరాలు వచ్చినాయి, సుఖదుఃఖాలను నేను అనుభవించగలనా? ఆ సంగీత స్వరాలు ఆరాధన ప్రభుని గణపరచుట నాకు అర్థమవుతుందా? నేను రాలేనన్నాడు. కానీ ఇతడు కుంటివాడైనను, నడవలేని వాడైనను, మానవుడు ప్రియులరా, ఈ యొక్క మెప్పిభోషత్తులాగా లేరా? ఇతడు కాళ్ళు ఉన్నవి కానీ కుంటివి, ఆకాశంలో నడవగలుగుతున్నాడు. ఒక పండితుడు అంటారు, మనుషుడు ఆకాశం నడవగలుగుతున్నాడు, అలాగే మనుషుడు నేల మీద నడవగలుగుతున్నాడు వాడల సహాయంతో, అలాగే భూమి మీద నడవలసిన రీతిలో నడవలేకపోతున్నాడు. ఎందుకనంటే అతను కుంటితనము, పాపమునకు చూచిన ఈ పూట మెఫీబోషెతుకి ఒక నెమ్మది దొరికే స్థలానికి చేరాడు. చూశారండి, మెఫీబోషెతు యెరూషలేములో క్షేమం ఉంది, యెరూషలేములో సుఖకరమైన నివాసము ఏర్పరుచుకున్నాడు. షిమి అనే వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేయాలి. షిమి దోషకుడు, అంతకుడు అని చెప్పాలి, రాజుగారిని దూషించాడు, ద్వేషించాడు, దుమ్ము ఎత్తి పోసిన వ్యక్తి. కానీ దావీదు రాజుగారు క్షమించాడు. సొలొమోను రాజరికలోకి వచ్చినాక ఆయన ఆజ్ఞాపించింది ఏంటి షిమికి? నువ్వు యెరూషలేములో ఒక ఇల్లు కట్టుకుని అక్కడ ఉండు, నీకు క్షేమంగా ఉంటావు. ఎందుకంటే రాజుగారిని దూషించావు, దోషణ శాపం నీ మీద ఉంది. యెరూషలేములో ఉంటే, సేవలో ఉంటే, సంఘములో ఉంటే, పరిచర్యలు ఉంటే నీకు నీ మీద పాపం ప్రభుత్వం చేయదు. పాపము ప్రభుత్వం చేస్తే పాపము మరణంగా, మరణానికి అప్పగించుద్ది. కాబట్టి యెరూషలేములో నివాసం ఏర్పరచు, సంఘములో ప్రభు పాదాల దగ్గర మార్తవలే, మరియవలే, ఆయన పాదాల దగ్గర
పాపాత్మురాలైన స్త్రీ పాద సన్నిధిలో ఉన్నట్లుగా నీవు నివాసం ఏర్పరచుకో, అక్కడ నీ గూడు కట్టుకో, నీ నివాసం ఏర్పరచుకో అంటే ఆ షిమి ఏం చేశాడండి? పనివారు ఏదో తప్పిపోయారని, ఎక్కడో గాతులు ఉన్నారని బయటికి ఆజ్ఞను అతిక్రమించాడు, మరణించాడు. తన పాపం తానే పట్టుకుంది. యెరూషలేము అదే సహవాస క్రమంలో, సంఘములో చూడండి, సంఘ క్రమంలో క్షేమం ఉంది అంటారు. మేము వెళ్ళే చర్చిలోనండి మెడికల్ పాయింట్ పెట్టారు. మా దగ్గరకు వచ్చారని ఊరికి మెడిసిన్, మీకు మీ పెద్ద ఖర్చు అవ్వదు, నెల నెల మెడిసిన్ మీకు ఇస్తారు, బీపీ ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లు, చెక్కింగ్స్ ఉంటాయి, రండి. ఇదివరకు కాలంలో చాలా ఆత్మీయులు ఏమని చెప్పేవాళ్ళు తెలుసండి, యేసు ప్రభు నమ్ముకొని మీకు స్వస్థత వచ్చింది, రండి మా సేవకులు ప్రార్థన చేస్తారు, బాగుపడతారు, దయ్యాలు పోతే మేలు జరుగుతుంది, సమాధానం ఇస్తుందని చెప్పేవాళ్ళు విశ్వాసులు. ఇప్పుడు సంఘంలో కొంతమంది వేరైన వారు కొంతమంది అడిచెప్తున్నారంటే, మేము వెళ్ళే చోట మెడికల్ క్యాంప్ ఉంది, మీకు మెడిసిన్ ఇస్తారు, మీకు ట్యాబ్లెట్స్ ఇస్తారు, సిరప్పులు ఇస్తారు, నెలకోసారి జరుగుద్ది, రండి అని చెప్తున్నారు. దేవుని వైపు తిరపటం లేదు, మనుషుల వైపు తిరుపుతున్నారు, మెడిసిన్ వైపు తిరుపుతున్నారు. యేసు క్రీస్తుని వెనక్కి పెట్టిన అనుభవం. షిమి ఆజ్ఞను వెనక్కి పెట్టాడు, యెరూషలేముని విడిచాడు. ప్రియులరా, యెరూషలేములో నివాసము కాపురం ఉన్న మెఫీబోషెతు రాజుగారు బల్ల దగ్గర సదాకాలం అక్కడ మాట రాయబడిన మాట ఎంత చక్కగా ఉంటుందండి, ఎంత చక్కగా ఉంటుంది. కాబట్టి యెరూషలేములో మీరు కనిపెట్టుకోండి, తండ్రి వాగ్దానం ఉంది, అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ప్రభు చెబుతాడు. ఉన్నటువంటి కనిపెట్టుకున్న మెఫీబోషెతుకి బల్ల సహవాసము దొరికినట్లుగా ఈ పూట మనం అట్టి సహవాస అనుభవంలో మీరు నడుచుకోండి. ఇబ్బంది వచ్చినా శోధన వచ్చినా నడుచుకోండి. ఎవరి వలే ఉండాలని అంటే అది స్థిరమైనది కాదు, అది ఆత్మ సంబంధమైనది కాదు. ప్రభువుని కలిగిన వారమై ఉందాం. ఈ దీనిలో ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా చూడండి, రెండవ మాట దానియేలు గ్రంథములో 9:25 ఈ మాటలు, యెరూషలేము సహవాసం అనే మాటలో రెండో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నా, 25 ఈ మాట చూడండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునను ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని, యెరూషలేమును మరలా కట్టించవచ్చుననే అనుభవం ఇది, ఇది పునరుద్ధాన ప్రవచనం. రెండో మాటలు గమనించండి, సంఘములో ఒక విశ్వాసి పునరుద్ధాన శక్తి కట్టబడుట యెరూషలేము మీద ఉన్నటువంటి ప్రవచనం ఏంటంటే, సంఘము ఎప్పుడు కూడా అది కట్టబడుద్ది. మనం నాశనం చేసాం, పాడు చేసాం, ఇబ్బందులు పాలుపెట్టాం, కోలద్రోష్యం అయిపోయింది ఈ సంఘం అనుకున్నారు, ఏమి లేదు ఇది అయిపోయింది మన పడద్రోష్యం అనుకున్నారు. ఇది గిద్యోను రొట్టె శత్రు గుడారను పడదోసినట్టు కాదు, దీనిని ఈ గుడారము, ఈ సేవ, ఈ యెరూషలేము, ఈ సంఘము ఇది కట్టబడుచున్నది. ఎంత శ్రమలు వచ్చినా అంత కట్టబడుద్ది, ఎంత శోధన వస్తుందే దేవుని బిడ్డలకు అంతగా కట్టబడతారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మరలా, ఎంత మంచి మాట చూడండి. ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయారా, మరలా నువ్వు లేవనెత్తబడతావు. ప్రార్థనలో పడిపోయారా, కట్టబడతావు. ఆత్మ నుండి తొలగిపోయారా, మీరు కట్టబడతారు, మరలా కట్టబడతారు. కీర్తనలో మన పితరులు దావీదు కీర్తనను మనం ఎరుగుదము, 51 కీర్తనలో ఆయన ఆ కీర్తన దావీదు బత్షేబ యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన, ఆ కీర్తన సారాంశంలోనే చెప్పిన మాట చూడండి, అతడు మరలా తిరిగి లేచినను. దానిలో 11 చదువుతున్నా చూడండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. అది సేవ, అది సంఘం. దేవుడు తన బిడ్డలను, సంఘ బిడ్డలను విడిచిపెట్టడు. ఒక పడిన స్థితి ఉంటే, పోగొట్టుకున్న స్థితి ఉందా, ఒక వరాలు పోగొట్టుకున్నారా, ఆత్మ ఫలాలు పోగొట్టుకున్నారా,
ఆత్మక్షేమం పోగొట్టుకున్నారా, లేకపోతే సమాధానం పోగొట్టుకున్నారా? ఏది పోగొట్టుకున్నా యెరూషలేములోనే నువ్వు, అది యెరూషలేము కట్టబడుద్ది. యెరూషలేమును కట్టువాడు దేవుడు, యెరూషలేము సరిహద్దులను విశాలపరచువాడు దేవుడు. చూసారండి, రెండో మాటలో యెరూషలేము అది కట్టబడుతుంది, అది బాగు చేయవాడు ఆయన, కడతాడు. ఆత్మలో పడిపోయారా, కడతాడు ఆయన. దావీదు ఆయన కీర్తనలో చూడండి, ఆ కీర్తన మాటలు, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు, నీ రక్షణానందము నాకు మరలా దయచేయండి. మరలా నువ్వు కట్టబడదువు, మరలా దేవుడు నిన్ను లేపుతాడు, మరలా నిన్ను బాగు చేస్తాడు, మరలా నిన్ను స్వస్థపరుతాడు, మరలా నిన్ను లేవనెత్తుతాడు, మరలా నిన్ను నడిపిస్తాడు, మరలా నీకు 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాడు అనుకుంటారు మనుషులు. అనుకుంటారు ఇక వీళ్ళ పని అయిపోయింది, సంఘం పని అయిపోయింది, ప్రార్థన పని అయిపోయింది, సేవా పని అయిపోయింది అని అనుకుంటారు. కానీ ప్రియులారా, దేవుడు యెరూషలేమును కట్టువాడు నిన్ను కట్టుచున్నాడు. యెరూషలేము అంటే సంఘము, నీవు సంఘము, యెరూషలేము అనగా నీవు. కాబట్టి నిన్ను కట్టుతాడు, కట్టువాడు. కొన్ని క్లుప్తమైన మాటలు మీకు జ్ఞాపం చేస్తున్నా, ప్రైజ్లో హల్లెలూయా. కాబట్టి నిన్ను కట్టువాడు, సేవను కడతాడు ఆయన. సేవ చేయటము ఒక వంతు, అది నువ్వు నడిపిస్తున్నాడు దేవుడు. కానీ కట్టువాడంత ఆయనే, ఆత్మలను పోగుచేవాడు, ఇస్రాయేల్ను పోగుచేవాడు ఆయన. చూశారండి, ఆయన కట్టందే నువ్వు కట్టబడలేవు, ఆయన బాగు చేయిందే నువ్వు బాగుపడలేవు. నువ్వు పడద్రోహిబడ్డావు రోగాల చేత, రుగ్మతల చేత, బలహీనతల చేత, అప్పుల చేత, ఎన్నో విషయాల్లో ఒక పడద్రోహిబడ్డావు. ఎవరు నిన్ను పడద్రోసినట్టుగా ఉంటే దేవుడు నిన్ను లేపుతాడు, కడతాడు. ఆయన యెరూషలేమును కట్టువాడు. ప్రవచనము చదివేంగా, ఎంత మంచి ప్రవచనం అది, ఎంత అమోఘమైన ప్రవచనం అది. ఆయన నిన్ను కట్టువాడు, యెరూషలేమును కట్టువాడు, సంఘమును కట్టువాడు. అది క్షేమాభివృద్ధి నొందుతుంది. ఆయన పడిన స్థితులు ఎన్నో ఉన్నప్పటికీ సంసోను జీవితంలో ఎంత అభిషేకం, ఎంత ఆత్మపూర్ణుడండి. గాడిద ఎముకతో ఎంత శత్రుత్వాన్ని కుప్పలుగా కూల్చాడు. పడద్రోయబడిన పరిస్థితులు ఉన్నాయి, ఆయనను విడిచిపెట్టాడా, లేపాడు. నహూమ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుకోండి. ఇశ్రాయేలీలు గురించి ప్రవచనం ఏంటంటే, వారు ద్రాక్ష గెలలు నరికివేయబడినప్పటికీను, వారు దోపుడు సొమ్ము వలె అమ్మివేయబడినప్పటికీ కూడా, తొలగిపోయిన వారి వలె ఉన్నప్పటికీ కూడా, యాకోబుని మరలా నేను జ్ఞాపం చేసుకుని, వారి సంతానమును జ్ఞాపం చేసుకుని, వారికి మరలా మొదటి మరలా అతిశయాస్పదముగా నేను ఉంటానని చెప్పాడు. చదవండి వాక్యం. కాబట్టి అతిశయాస్పదం ఏంటి, నీ అతిశయం ఏంటి? దేవుడు 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 అనకుండా ఎవరో అతిశయం, దేని గురించి చెప్తావు? నా ఆస్తి, నా వ్యాపారం, నేను ఇంతగా డెవలప్ అవ్వానంటే వ్యాపారం నన్ను ఇది బ్రతికించింది, ఇది నన్ను బలపరిచింది, ఇది నన్ను కూడగట్టింది, ఇది నన్ను లేవనెత్తింది, దీని ద్వారా నా పిల్ల పెళ్లి చేశాను, దీని ద్వారా నండి ఇల్లు కట్టాను అని చెప్పని దేన్నో అతిశయిస్తావేంటి, ఎవరిను అతిశయిస్తావేంటి, ఎవరో నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు. కాదు కాదు, మన అతిశయము దేవుడు, ఇస్రాయేలీల అతిశయము దేవుడు, ఇస్రాయేల్ అతిశయము ఆరాధన. నువ్వు ఆరాధన పోగొట్టుకుంటా, ఆరాధన మహిమను కోల్పోతా, ఎవరో నిన్ను పోషిస్తున్నారని అతిశయించవద్దు, అది శాపము. ప్రిల్లరా అంటాడు, యాకోబు యొక్క సంతానానికి మరల నేను అతిశయముగా ఉంటాను, వారు ధర్మశాస్త్రం వారికి ఇస్తాను, లేఖనాలు, నిబంధనలు, కట్టడాలు, క్రమాలు నేను మరల వారికి ఇస్తాను, పూర్వస్థితిని నేను వారికి ఇస్తాను, అది మరలా నేను ఇస్తాను. మన అతిశయము దేవుడు, మన అతిశయము శావకుడు, మన అతిశయము దైవవాక్యము, మన అతిశయం మనకు ఉపదేశము. దేవుడు మనకు ఒక శావకునిచ్చాడు, సహవాసం ఇచ్చాడు, క్రమం ఇచ్చాడు, చూడు స్వస్థత ఇచ్చాడు, శావిచ్చా పరిచర్ ఇచ్చాడు, గాన పరిచర్యో, మ్యూజిక్ పరిచర్యో, ప్రార్థన పరిచర్యో, స్వార్థ పరిచర్యో, సాక్ష్య పరిచర్యో, ఇవన్నీ ప్రభు ఇచ్చాడు. మన నీ అతిశయం అది, మరలా నేను వారికి అతిశయం ఇస్తాను. దావీదు ఆయన అంటారు, నీ పరిశుద్ధాత్మ నా యొద్దను తీసివేయద్దు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయదు, నీ రక్షణానందం మరలా
యెరూషలేమును ఆయన మరలా కడతాడు, ఆజ్ఞ జారీ అయింది. కాబట్టి రెండు మాటలో యెరూషలేము కట్టుదేవుడు. మొదటి మాటలో యెరూషలేముకు క్షేమాభివృద్ధి. ఒక కుంటివాడైనటువంటి మెఫీబోషెతు ఎంత క్షేమం పొందాడు, షిమి అనబడిన వాడు ఆజ్ఞను అతిక్రమించి ఎంత మరణించబడ్డాడు. రెండు మాటలో మనం చూస్తున్నాం, మరలా కట్టబడాలి, మరలా నువ్వు కట్టబడాలి, మరలా మొదటి ప్రేమ రావాలి, మొదట ఆత్మ పొందాలి, మొదటి ప్రార్థన నువ్వు పొందాలి, మొదటి అనుభవం, మొదటి క్షేమం, మొదటి బలము, మొదటి ఆసక్తులు నువ్వు పరవశం అవ్వాలి. రండి, మరలా దేవుడు నిన్ను లేవనెత్తాడు. మూడో మాట కూడా నేను చదువుతున్నా చూడండి, మూడో మాట కూడా ఏంటంటే యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనంలో ఏముందంటే, నరపుత్రుడా యెహెజ్కేలు, నీ ఒక పెంకు తీసుకుని దాని మీద యెరూషలేము రూపమును గీసుకుని రాసుకుని నీ ఎదుట ఉంచుకో. ఒక పెంకు మానవ జీవితం, కొండ పెంకులలో ఒక పెంకు. ఆ పెంకుతోనే యోబుకి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు అతని శరీరమును గోక్కుంటానికి పనికొచ్చిందంట. ఆ పెంకు దైవ సేవకును కూడా చూపిస్తుంది. పచ్చి కొండను కాల్చేటప్పుడు, కొండ మీద కొండ కొండనానుకుని కొండ పెట్టేటప్పుడు ఆ మధ్యలో ఆ చెల పెంకు పెట్టి కాలుస్తారా కొండలను. ఆ కొండకి ఈ కొండకి మధ్యన కాలుపు రావటానికి ఒక పెంకును వాడతారు. ఆ పెంకే దైవజనుడు. ఉపదేశము, ఉపదేశము చేత నువ్వు నడిపించబడాలి, కాల్చబడాలి. అది ఎట్లా అంటే ఆ రూపము యెరూషలేము సంఘము ఉద్దేశము నీ ముందు ఉండాలి. దానియేలు పరాయి దేశంలో ఉన్న బబులోనులో ఉన్న అతని ఇంటి కిటికీ యెరూషలేము తట్టు తెరిచి ఆ దిక్కు చూచి ప్రార్థించేవాడని వాక్యం ఉంది. అదే దృష్టి, అదే దిక్కు, అదే దృష్టి, అదే మనసు, ఆ వేదన, ఆ యొక్క ఆశ కలిగి మనము ఉండాలి. యెరూషలేము సంఘము, నీ సంఘం పాడవుతుంది, ఎట్లా నిద్రపోతున్నావు, సంఘాన్ని ఎలా విడిచిపెడుతున్నావు. చూసారని బలహీనతల వైపు చూస్తారు, కులం చూస్తున్నారు, మతం చూస్తున్నారు, మీరెవరు అంటున్నారు, సంఘాలకు వచ్చి పరిచయాలు చేసుకుంటున్నారు, స్నేహితులు అవుతున్నారు. అది మంచిది కాదు, ఆత్మీయ జీవితంలో అది కట్టబడే అనుభవం కాదు. అయితే సంఘం గురించి ఆత్మల భారం, దేవుని సేవ. దేవుడు అంటాడు యెరూషలేము నుండి ఎటు వెళ్ళక తండ్రి వాగ్దానం కొరకు, కృప కొరకు కనిపెట్టుకోండి, కృప దొరుకుద్ది. క్షేమం కొరకు కనిపెట్టుకోండి, క్షేమం దొరుకుద్ది. మరలా మీరు లేవనెత్తబడతారు, మరలా మీరు ఆత్మ పొందుతారు, మరలా నువ్వు అభివృద్ధి పొందుతావు, మరలా నువ్వు పోగొట్టుకున్నవన్నీ నువ్వు పొందుకుంటావు. చూసారండి, యెహెజ్కేలుతో అన్నట్లుగా ఆ పెంకు మీద అదే రూపం, సంఘము యొక్క రూపము, సంఘం యొక్క ఉద్దేశము, సేవను గూర్చి, వాక్యమును గురించి, పరిచర్యను గూర్చిన భావం ఉండాలి. అట్టి ఆశీర్వాదం నీకు ఉండాలని నేను కోరుకుంటూ, అట్టి దీవెనలో మీరు ఉందురుగాక, అట్టి కట్టబడులో మీరు ఉందురుగాక, అట్టి క్షేమాభివృద్ధి మీరు ఉందురుగాక, అట్టి అభిషేకము, అట్టి ఆశీర్వాదం, అట్టి ఆత్మ మీకు కలిగి ఉండాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన స్తోత్రమును ఆయన ఈ మాటలు విన్న బిడ్డలను దీవించి ఆచరించి బ్లెస్ చేయమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.